ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎయిత్ లెసన్ ద ట్రీ అండ్ ద రివర్ అనే లెసన్కి వర్క్షీట్ 8.8 గురించి చెప్పుకుందాం. మన ఛానల్లో ఈ లెసన్ సంబంధించి 8.1 నుంచి 8.7 వరకు వర్క్షీట్స్ ఉన్నాయి. రిమైనింగ్ వర్క్షీట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు వర్క్షీట్ 8.8 రైటింగ్. కంప్లీట్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సరైన పంక్చువేషన్ మార్క్స్ను నుంచి తిరిగి రాయండి. పంక్చువేషన్ మార్క్స్ ఏంటి? ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, అలాగే క్యాపిటల్ లెటర్స్, అలాగే ఇన్వర్టెడ్ కామర్స్, వీటన్నిటిని యూజ్ చేసి రాయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన మూడు రకాలు ఇచ్చారు కదా, వీటిని యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ చూద్దాం డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ సెంటెన్స్ చెప్దాం. సెంటెన్సెస్ టెల్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్స్ ఆర్ కమాండ్స్. సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది. మనకి సెంటెన్సెస్ కూడా ఫోర్ టైప్స్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అంటే ఫస్ట్ వన్ ఏంటి, సెంటెన్సెస్ టెల్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. వీటిని సాధారణ వాక్యాలు లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఐ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇక్కడ మనం ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. సో మనం ఈ సెంటెన్స్ చెప్పిన ఫుల్ స్టాప్ ఉంచాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ రకమైన సెంటెన్స్ని ఏమంటాం, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ క్వశ్చన్ అంటే ఇంట్రోగేటివ్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని రాసి చివరి మనం క్వశ్చన్ మార్క్ ఉంచాలి. థర్డ్ వన్ సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్ ఆర్ కమాండ్స్. ఇది అభ్యర్థనలు లేదా కమాండ్స్ని ఆర్డర్స్ తీసుకునే ఒక సెంటెన్స్. దీన్ని ఇంపారేటివ్ సెంటెన్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, షట్ ద డోర్. దీని చివరి మనం ఫుల్ స్టాప్ ఉంచాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్స్. ఈ రకమైన సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ హౌ బ్యూటిఫుల్ దట్ పార్క్ ఈజ్. దీని చివరిన మనం ఆశ్చర్యార్థకాన్ని ఉంచాలి. నెక్స్ట్ సెకండ్ వన్ రీఅరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు గెట్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ద పంక్చువేషన్ మార్క్స్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ విల్ హెల్ప్ యూ. రిమెంబర్ టు యూస్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసెసరీ. సెంటెన్సెస్లో సరైన క్రమంలో క్యాపిటల్ లెటర్స్ వాడుతూ రాయండి. ఇక్కడ సెంటెన్సెస్ సరైన ఆర్డర్లో లేవు, మనం అరేంజ్ చేసి రీఅరేంజ్ చేసి రాయాలి. అలాగే ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ అవసరమవుతాయో అక్కడ వాటిని ఉంచాలి. అలాగే పంక్చువేషన్ మార్క్స్ కూడా ఉంచి రాయాలి. ఫస్ట్ నుంచి చూద్దాం, రాము క్రై ఈజ్ ఇన్ ద క్లాస్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, రాము ఈజ్ క్రయింగ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ దే ఫ్రెండ్స్ ఆర్. ఇక్కడ ఆర్ని ముందు తీసుకురావాలి కాబట్టి ఏ క్యాపిటల్ రాయాలి, ఆర్ దే ఫ్రెండ్స్ ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ దే ఆర్ ఫ్రెండ్స్ అని రాయొచ్చు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆర్ దే ఫ్రెండ్స్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ షేర్ దే దేర్ హ్యాపీనెస్. దీని ఏ విధంగా రాయొచ్చు, దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్. ఫుల్ స్టాప్ ఉంచాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ కీప్ క్లీన్ సరౌండింగ్స్ యువర్స్ అండ్ గ్రీన్ అని ఇవ్వడం జరిగింది. దీని మనం ఏ విధంగా రాయాలి, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్. ఇక్కడ యువర్స్ అని ఇవ్వడానికి సరైనది కదనమాట, ఎందుకంటే ఇక్కడ ఐ వి హీష్ ఇలాంటివి ఏవి ప్రొనౌన్స్ లేవు కదా, కాబట్టి ఇక్కడ యువర్స్ అని రాదు. సో కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్ అని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గ్రేట్ హౌ దట్ న్యూస్ ఈజ్. ఇక్కడ చివరి చూసినట్లయితే ఎక్స్క్లమేటరీ ఉంది కాబట్టి మనం సెంటెన్స్ హౌ కానీ వాట్ కానీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ హౌ ఉంది కాబట్టి హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్ అని రాసి చివరిన ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంచాలి. ఈ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ యు హ్యావ్ ప్లాంటెడ్ ఏ ట్రీ ఆన్ యువర్ బర్త్డే. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ దిస్ యాక్టివిటీ టు యువర్ ఫ్రెండ్. నీ పుట్టినరోజునాడు మొక్కను నాటిన సందర్భాన్ని తెలియజేస్తూ ఫ్రెండ్కి లెటర్ రాయండి. లెటర్ ఏ విధంగా రాయాలి, ఇక్కడ డేట్ ఇచ్చారు, ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏడో రాస్తామో డేట్ వేయాలి, ఎక్కడ రాస్తామో ప్లేస్ వేయాలి. ఏ ఊర్లో రాస్తామో అంటే మన ఊరు పేరు రాయాలి. ఇక్కడ డియర్ ఒక ఫ్రెండ్ నేమ్ రాయాలి. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు, ఇది బాడీ ఆఫ్ ద లెటర్. దీన్ని ఏ విధంగా రాయాలి, ఐఆమ్ గుడ్, ఐ హోప్ యు ఆర్ సేఫ్ అండ్ హెల్తీ. లాస్ట్ వీక్ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. దట్ డే మై ఫాదర్ గేవ్ మీ ఏ ప్లాంట్.
He said the importance of plants. I planted a tree. I water the plant every day. I take care of it. Now it's growing up. I feel very happy. I decided that I would plant a tree every year. Hope you also plant a tree on your birthday. Thank you. Yours lovingly. And ikkada me name rayali. Ee vidhanga manam letter rayali. Next dictation rayali ikkada. Next worksheet 8.9 writing. Write a few sentences describing the following picture in your own words. Give it a title to పిక్చర్ డిస్క్రిప్షన్ను మీ సొంత మాటలో రాయండి, టైటిల్ పెట్టండి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా, దీన్ని చూసి మనం ఓన్ వర్డ్స్లో పిక్చర్ గురించి రాయాలి. అలాగే దీనికి ఒక పేరు పెట్టాలి. ముందు చూసినట్లయితే ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి, ట్రీస్, పాండ్స్, హౌసెస్, చిల్డ్రన్, ఈ విధంగా ఉన్నాయి. దీని గురించి మనం ఓన్గా కొన్ని సెంటెన్సెస్ అనేవి రాయాలి. చూద్దాం. నేను ఇక్కడ దీనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఏ ఫ్రెండ్లీ ట్రీ. ఈ పిక్చర్కి నేను ఇచ్చిన టైటిల్ ఏ ఫ్రెండ్లీ ట్రీ. నెక్స్ట్ దీని గురించి చూద్దాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ. దెర్ ఆర్ త్రీ చిల్డ్రన్ ఇన్ దిస్ పిక్చర్. వన్ గర్ల్ అండ్ టూ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హియర్. దే సీమ్ టు బీ వెరీ హ్యాపీ. దే ఆర్ బిల్డింగ్ శాండ్ హౌసెస్. ఎ స్మాల్ పాండ్ బిహైండ్ ద ట్రీ. హౌసెస్ ఆర్ అరౌండ్ ద పాండ్. ద పాండ్ హ్యాస్ ప్యూర్ వాటర్. ఈ విధంగా ఉంది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ. పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు కదా. అలాగే దెర్ ఆర్ త్రీ చిల్డ్రన్ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వన్ గర్ల్ అండ్ టూ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హియర్. ఇక్కడ ఆడుకుంటున్నారు. దే సేమ్ టు బి వెరీ హ్యాపీ. వారు ఏ విధంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ బిల్డింగ్ శాండ్ హౌసెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇసుకతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎ స్మాల్ పాండ్ బిహైండ్ ద ట్రీ. ఒక చిన్న చెరువు చెట్టు వెనకాల ఉంది కదా. అలాగే హౌసెస్ ఆర్ అరౌండ్ ద పాండ్. ఇల్లు అనేవి ఆ చెరువు చుట్టూ ఉన్నాయి. ద పాండ్ హ్యాస్ ప్యూర్ వాటర్. ఆ చెరువులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. ఈ విధంగా మనం ఈ పిక్చర్ని చూసి డిస్క్రిప్షన్ అనేది కొన్ని సొంత మాటల్లో రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 8.10 రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ పోస్టర్. పోస్టర్ని పరిశీలించి క్రింది సెంటెన్సెస్ ట్రూ ఆర్ ఫాల్స్ రాయండి. ఇక్కడ చూసినట్లయితే పోస్టర్ దేనికి సంబంధించింది, సేవ్ వాటర్. వాటర్ని ఏ విధంగా సేవ్ చేయాలి అనే చిత్రాలు చూపించిన ఒక పోస్టర్ ఇది. దీనికి సంబంధించి ట్రూ ఆర్ ఫాల్స్ని చూద్దాం. నౌ రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద పోస్టర్ ఈజ్ అబౌట్ టిప్స్ ఆన్ సేవింగ్ వాటర్. ఫస్ట్ ఏమిచ్చారు, ద పోస్టర్ ఈజ్ అబౌట్ టిప్స్ ఆన్ సేవింగ్ వాటర్. ఇది సేవింగ్ వాటర్ గురించి టిప్స్ ఇచ్చారు కాబట్టి ఇది ట్రూ. We should turn off the tap while brushing our teeth. మనం బ్రష్ చేసేటప్పుడు ఏం చేయాలి, ట్యాప్ని టర్న్ ఆఫ్ చేయాలి. సో ఇది ట్రూ. నెక్స్ట్ వీ షుడ్ టేక్ బాత్ ఆర్ షవర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మనం స్నానం చాలా ఎక్కువసేపు చేయాలా, చేయగలదు కదా, కాబట్టి సెంటెన్స్ ఫాల్స్. నెక్స్ట్ వీ షుడ్ యూస్ బ్రూమ్ టు క్లీన్ ఏ ప్లేస్. మనం తుడవడానికి క్లీన్ చేయడానికి అంటే ఏమి వాడాలి, బ్రూమ్ అంటే చీపురికి వాడాలి. సో ఈ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ వీ షుడ్ గ్రో ప్లాంట్స్ విచ్ టేక్ మోర్ వాటర్. మనం ఎక్కువ వాటర్ తీసుకునే మొక్కలు పెంచాలి. అవునా, ఎక్కువ వాటర్ తీసుకునే మొక్కలనే కాదు, తక్కువ వాటర్ తీసుకునే మొక్కలు కూడా పెంచవచ్చు. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ ఎవ్రీ వన్ షుడ్ డూ హిస్ ఆర్ హెర్ పార్ట్ టు సేవ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. ప్రతి ఒక్కరు తన వంతుగా వాటర్ని సేవ్ చేయాలి, ప్రతి ఒక్క బొట్టుని సేవ్ చేయాలి. సో స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఆర్ ద టూ క్యారెక్టర్స్ talking to each other. Answer: the tree and the river are the two characters talking to each other. Second one: what does the expression the waste is shocking me mean in the story? Answer: the river is filled with waste in and around it. Third question: why did they comfort each other? Answer: both the river and the tree were facing problem. The river told the tree that it was going to die very soon. There was no water left in it. In the same way, the tree too told his friend, people cut down the tree without any mercy. It also felt that there was no water for its. So they comforted each other. Fourth question: how did they convey the problem to Green Club? Answer: they conveyed their problem to the Green Club by writing a letter to it.
Fifth question. How was their problem solved? The Green Club volunteers took the issue seriously. They started a mass tree planting activity. Also, they took all possible steps to save the trees and keep the rivers clean. After a few months, the river looked fresh and happy. The tree too became green. Thus, their problem was solved. Next, sixth question. What do you do to make your school clean and green? Answer. I clean the place in and around school. I don't throw away any garbage and waste paper in the school premises. I use dustbins. We will take up a school-wide cleanup program once a week. I plant more number of trees. Ivithanga manam 4th class 8th lesson the tree and the river ane lesson ki worksheets annitini manam complete chesukunnam ante kaakunda 4th class sambandhichi english lo anni lessons ki manam worksheets ni complete chesukunnam workbook complete ayindi.